తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వర గారితో మనం ప్రస్తుతం ఉన్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ మూడు చోట్ల రాజధాని. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఆయన అడిగి మూడు రాజధానుల గురించి అసలు ఆయన ఏమనుకుంటున్నారో, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం. మీరు వేసిన క్వశ్చన్కి ఒకటే సమాధానం చెప్పిందండి అయ్యా. ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిలో తాతకాలిక భవనాలు కట్టింది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదండి. 33,500 ఎకరాలు తీసుకున్నది ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదండి. తాతకాలిక రాజధానిని కట్టించి 33,500 ఎకరాలు ఒకే సామాజిక వర్గం చెందిన వాళ్ళని దాదాపుగా 85% ఉన్నాయని ఈ పత్రికలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడేకొస్తుంది. ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో 1,000 ఎకరాలు తీసుకుని దాని డెవలప్మెంట్ చేయడానికి సింగపూర్ కంపెనీకి 5,600 కోట్ల రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయడానికి 400 కోట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. రైతులకి 5 సంవత్సరాల్లో 1,300 కోట్ల రూపాయలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు కదా. ఏమని ఇదే కాకుండా ఈ రాష్ట్రంలో ఆ రాజధాని కట్ట 1,000 కోట్ల రూపాయలు కావాలని సీఆర్డీఏ వారు చెప్పడం నిజం కాదా? 1,16,000 కోట్ల రూపాయలు పెట్టడానికి ఈ యాల ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం సరిపోవడానికి సరిపోతుందా? ఇది కూడా అర్థం చేసుకోవాలి మీరు. ఇది కాకుండా ఈ రాష్ట్రంలో దాదాపుగా వాళ్ళ సామాజిక వర్గం చెందిన వాళ్ళకి యాల అక్కడ బిల్డింగ్లు కట్టాలంటే, కృష్ణానది పరివాహక ప్రాంతం అది, అక్కడ బిల్డింగ్లు కట్టాలంటే ఖచ్చితంగా మీకు ఎంత ఉండాలండి? అక్కడ మీకు అక్కడ 100 అడుగుల రోడ్డు తీసి అక్కడి నుంచి. అందుకని శ్రీకృష్ణ కమిటీ ఏమిచ్చిందండి? దొరకొండ కట్టమని ఇచ్చింది. దొరకొండలో అయితే ప్రభుత్వ భూమి ఉందండి, అక్కడ ఎవరిదో ఒక ఎకరం తీసుకోక్కర్లేదు. ఇదేంటంటే 33,000 ఎకరాలు తీసేసుకుని 33,500 ఎకరాలు తీసేసుకుని వాళ్ళ డెవలప్మెంట్ చేసి రోడ్లు వేసి అన్ని వేసి 2,400 గజాలు వస్తే అందులో 1,200 గజాలు మెయిన్ భూమి వాళ్ళకి ఇచ్చేసి ఉన్న 1,200 గజాలు తీసుకుని ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు ముంచేద్దారని చేసిన చంద్రబాబు నాయుడు కుయ్యత్తులకి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు సాగని ఉండలేదు. కాబట్టి మా తెలుగు జనతా పార్టీ తరఫున మేము కూడా ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాం. ఆయన ఒకటే అన్నారు, ఈ మూడు జిల్లాల్లో, ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్వతంత్రం వచ్చిన 73 సంవత్సరాల్లో ఒక్కరైన ముఖ్యమంత్రి చేశారండి నాయుడు బాబు గారు. అక్కడ మిగిలిన 8 జిల్లాల్లో స్వతంత్రం వచ్చిన 73 సంవత్సరాల్లో 14 మంది ముఖ్యమంత్రులు చేశారంటే ఆ ఘనత వాళ్ళకు ఉంది. అక్కడ మాకే ఉందండి. ఇక్కడ ఈలోగా శ్రీకృష్ణ కమిటీ ఇచ్చేదానికి ఈ విధంగా చేస్తే ఈ రాష్ట్రం విడిపోయేటప్పుడు దాదాపుగా 95,000 కోట్ల రూపాయలు అప్పు మన రాష్ట్రానికి మన వాటా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి దీపోతులకు ఆ అప్పు 3,65,000 కోట్ల రూపాయలు అయింది. ఈ 2,70,000 కోట్ల రూపాయలు ఎక్కడెక్కడ ఏ విధంగా చేశారు? దీని మీద కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీ చేసి పూర్తిగా ఇవన్నీ తేలినాకే రాజధాని కట్టమనండి. ఆ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వండి. 1,16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందండి, వాళ్ళే కడతారు. ఇవన్నీ కట్టినాక వాళ్ళ సామాజిక వర్గం చెందిన వాళ్ళకి ఇవ్వడానికే చేసిన రాజధాని తప్ప రెండోది ఏం కాదు. మేము ఒకటే కోరుకుంటున్నాం, 3 రాజధానులు ముక్కలైపోవాలని మేము కోరుకునేది ఏం కాదు. ఖచ్చితంగా పిల్లిని ఇంట్లో పెట్టుకొడితే మాత్రం ఏ రోజు అనేది పులై గుడ్లు పీకే టైం వస్తుంది. ఏమంటే ఉత్తరాంధ్ర 3 జిల్లాలు, తూర్పు గోదావరి జిల్లాలకైతే 5 జిల్లాలు ఖచ్చితంగా మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే నినాదం త్వరలో రాబోతుంది. అది ఎందుకంటే అండి మీరు ఆలోచించండి. ఇదేంటండి ఒక సామాజిక హైటెక్ సిటీ కట్టేటప్పుడు వాళ్ళ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు. అవుట్ రింగ్ రోడ్ హైదరాబాద్ వేసేటప్పుడు అవుట్ రింగ్ రోడ్ వేసిన ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు ఆరు సామాజిక వర్గం ఉన్నారు. ఏళ్ళలో ఒకరు విశాఖపట్నం కడితే అక్కడనే రెడ్లు భూములు ఉన్నాయని మా బీసీలే అంటున్నారు. కాపులు బీసీలు కలిపినప్పుడు మాట్లాడలేని మా బీసీలు యాభై ఓరు వచ్చి అక్కడ ఉండాలి ఇక్కడే ఉండాలి అంటున్నారు. ఏమంటే బీసీలకు అన్యాయం చేయలేదు ఎవరు మాట్లాడరు. సింగపూర్ కంపెనీకి డెవలప్మెంట్ చేయడానికి వాడిన వాళ్ళకి ఇచ్చిన 5,600 కోట్ల రూపాయలు బీసీలకి ఈ 5,600 బీసీ కర్మల లోన్లు ఇప్పుడన్నా గత ముఖ్యమంత్రి ఇచ్చారా చెప్పుకోనండి. దాన్ని అడిగే నాయకుడు ఎవరన్నా ఉన్నారా? దయచేసి మీకు ఇప్పటికైనా చెప్తున్నాం, మీరు అడిగిన క్వశ్చన్కి ఈ 3 రాజధానులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తానన్నమో అని మేము అడుగుతున్నాం. ఖచ్చితంగా మాకు అక్కడ కానీ ఇవ్వకపోతే ఏలూరు ఇమ్మనండి. ఏలూరు కాకపోతే రాజమండ్రిలో పోల 10,000 ఎకరాల భూమి గవర్నమెంట్ భూమి ఉంది. ఇక్కడ కాకినాడలో ఉండండి, ఎస్సీజెడ్ సర్వే చేసి ఉంది. ఇది కాకపోతే విశాఖపట్నం పెట్టుకోమనండి. ఎక్కడ పెట్టినా 1,000 ఎకరాలు 1,500 ఎకరాల్లో చేస్తారంటారు కదండి. 33,500 ఎకరాల్లో కాదు కదండి రాజధాని కట్టడం. పరిపాలనా విభాగాన్ని కొంత ఇస్తే మేము కూడా డెవలప్మెంట్ అవుతాం. మా బీసీ నాయకులు కొంతమంది అంటారు పరిపాలనా విభాగం వచ్చేస్తే అక్కడ ఎస్సీ ఎస్టీ భూములు ఉన్నాయని అంటున్నారు. మాకు బుర్రలేకండి, వీళ్ళకి అందరికీ మేము ఓట్లు వేయడానికి మా బతుకులు మేము చేసినట్టుగా ఈ రోజు అయింది తప్ప మాకు రెండోది ఏం కాదు.
ముఖ్యంగా మీకు ఒకటే చెప్పేది, నాయుడు బాబు గారు మీరు అడిగిన క్వశ్చన్ కి అమరావతి రాజధానికి మాత్రమే ఖచ్చితంగా వ్యతిరేకం, మా తెలుగు జనతా పార్టీ వ్యతిరేకం. ఎందుకంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ భూములు 85% భూములు అక్కడ ఉన్నాయి కాబట్టి ఈ 2400 గజాలు వచ్చి అంటే ఒక్కొక్క 1500 గజాలు దాదాపుగా 10-15 కోట్ల రూపాయలు చేసి వాళ్ళ సామాజిక వర్గాన్ని కోటీశ్వరులు చేసుకోవడానికి చేసింది. ఆ అమరావతిలో రాజధాని కడితే ఖచ్చితంగా మీకు చెప్తున్నా నాయుడు బాబు గారు, అమరావతి రాజధాని ఎమ్మెల్యే గారైన సీనియర్ గారి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ, ఆవిడ MBBS చదువుకున్నావుడి, ఆవిడ వినాయక చవితి రోజున కొబ్బరికాయ కొట్టడానికి గుళ్ళో కొత్తే ఇదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఈ సామాజిక వర్గం చెందిన సోదరులు ఆవిడ గుళ్ళో రాకుండా చేసి కొబ్బరికాయ కొట్టకుండా చేసి ఆవిడ వెళ్ళిపోయిన అదే కాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర టైంలో అమరావతి రోడ్ల మీద తిరిగేటప్పుడు అమరావతి రోడ్ల మీద తిరిగేటప్పుడు ఆ రోడ్లు కూడా కడగలేదా? అటువంటిది ఇంత డెవలప్మెంట్ మీద రాజధాని రేపు తయారవుతే మా BCSC ST మైనార్టీని ఎవరన్నా ఆ అమరావతి రాజధాని రానుతారండి? అందుకని మేము మాత్రం ఖచ్చితంగా అమరావతి రాజధానికి మేము ఒప్పుకునేది లేదు. ఒక ఆరు కంటే కట్టమనండి జగన్మోహన్ రెడ్డిని. 1,16,000 కోట్ల రూపాయలు ఎక్కడ అప్పు తెచ్చి కడతారో ఈ రాష్ట్రంలో 5,40,00,000 మందిని జగన్ చంద్రబాబు నాయుడు గారు 2,70,000 రూపాయలు నెత్తిని పెట్టి వెళ్ళారు. ఆ రాజధాని కట్టి 2,00,000 కోట్లు నెత్తిని పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నాయుడు బాబు గారు మీరు ఎన్ని అడిగినా ఏమి అడిగినా ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలంటే మూడు ప్రాంతాలు కూడా డెవలప్మెంట్ అవ్వాలి. గతంలో హైదరాబాద్ డెవలప్మెంట్ చేసాం, వాళ్ళ పొమ్మంటే అక్కడికి విజయవాడ వచ్చాం, విజయవాడలో అమరావతి డెవలప్మెంట్ అవుతుంది, మా కోస్తా ఏరియాలు పొమ్మంటారు, రాయలసీమ పోతారు, ఈ కమ్మ రాజధానిని అందంగా చేసుకుంటారు. ఆ విధంగా జరుగుతుంది తప్ప మూడు ప్రాంతాల డెవలప్మెంట్ అవ్వాలనే నినాదంతో మేము ఉన్నాం. ఒక యాప్ కట్టాలంటే అది అయ్యే పనులు కాదు. దీని మీద కేంద్ర ప్రభుత్వం అయ్యా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు దీని మీద పూర్తిగా మీరు ఎంక్వైరీ చేసి మీకు కూడా త్వరలో లెటర్ రాస్తున్నాం మా పార్టీ తరఫున, దీన్ని ఎంక్వైరీ చేసి సిబిఐ ఎంక్వైరీ చేసి ఇందులో నిజానిజాలు గ్రహించినాకే మీరు రాజధాని విషయంలో స్పష్టత తీసుకోవాలి తప్ప వీళ్ళు ఒకే రాజధాని ఒకే సామాజికంగా కట్టేసుకుంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోబోమండి అయ్యా, మేము చూస్తూ ఊరుకోబోమని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నానండి అయ్యా. నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అండి.